మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కూడవెల్లి పరివాహక ప్రాంతంలో మిరుదొడ్డి లింగపల్లి మధ్య బ్రిడ్జ్ నుండి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. వాంచ ఈరోజు మరి గోదావరి కాళేశ్వరం నీళ్లు మరి మన మిడిదొడ్డి మండలకు రావడం మన మిడిదొడ్డి రైతులు మరి వారు చేసుకున్న పుణ్యానికి ప్రతిఫలంగా ఈరోజు కాళేశ్వరం నీళ్లు మిడిదొడ్డి మండలాన్ని తాగడం అంటే నిజంగా కూడా ఇది ఒక కలలాగా అనిపిస్తుంది. మరి ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకునేటప్పుడే మనకు నీరు ఎంత ముఖ్యమో జీవకోటికి ఆధారం నీరు ఇయాల నీరు లేనిది ఏమి కూడా మనుగడ ఉండదు అని చెప్పి అప్పుడు ఆ రోజు చెప్పినప్పుడు మరి చాలా మంది మరి అప్పటి పార్టీలో ఉన్న పెద్ద మనుషులు ఈ నీళ్ళు ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు చూడాలి ఇది మా తరంలో నేను చూడగలుగుతామా ఈ ఉత్తుత్త ప్రాజెక్టులు ఇవి అయ్యేది కాదు సచ్చేది కాదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండ్రు. ఇయాల ఏది ఏమైనా ఇయాల తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మా ముఖ్యమంత్రి గారు మరి మాకు మాటలు నేర్పలేదు కానీ పనిచేసి కూడా నేర్పిండు. మరి ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తే ప్రజలకు ఆనందంగా ఉంటారు రైతులు ఆనందంగా ఉంటారు. ఇలా రైతులు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది. మరి యావత్తు ప్రపంచానికి మరి ఈరోజు ముఖ్యంగా రైతులే కీలకం. మరి ఆ రైతులను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మన ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాకు నేర్పిన పాఠాలు. ఇవాళ కొందరు రకరకాలుగా మాట్లాడతారు మరి ఇవాళ గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు వద్దు ఎలక్షన్ లేవు ఇప్పుడే ఓట్లు లేవు. మరి ఇవాళ మా ప్రభుత్వము ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది మా గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిండ్రో రైతులకు మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకో